పాఠశాల భవన నిర్మాణ పనులు చేసి ఏడాదిన్నర గడుస్తున్నా బిల్లులు రావడం లేదని తరగతి గదులకు తాళాలు వేస్తున్న సంఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో జరిగింది. చిన్నమల్లారెడ్డి గ్రామంలో పాఠశాల భవన నిర్మాణ పనులు బిల్లులు రావడం లేదని ఇక కాంట్రాక్టు బెంచీలను కూడా బయటపడేసి తరగతి గదులను తాళాలు చేశారు. ఇక అదేవిధంగా తరగతి గదులకు తాళాలు వేయడంతో విద్యార్థులు చెట్ల కింద కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల విద్యా కమిటీ సభ్యులు గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకొని కాంట్రాక్టర్తో వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల భవిష్యత్తును అడ్డుకుంటున్న కాంట్రాక్టర్పై తగు చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్తో గ్రామస్తులతో 2 గంటల పాటు మాట్లాడిన తర్వాత తరగతి గదుల తాళాలను పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. మరి మీ సార్ ఏమన్నాడు? ఎందుకు కూర్చో పెట్టారు? కారణం ఏమంటుంది సార్? చెప్పిరా. ఏమైందమ్మా? పొద్దున్న ఏమైంది ఇక్కడ? ఏ క్లాస్ అమ్మా? ఇక్కడ బస్ స్టాండ్ లో చిన్నమడి బస్ స్టాండ్ లో ప్రైమరీ స్కూల్లో కాంట్రాక్టర్ అనే బిల్లు రాలేదని చెప్పేసి స్కూల్ పిల్లలందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత అతను దొంగతనంగా వచ్చి తాళాలు వెలగొట్టి సొంత తాళాలు వేసుకున్నాడు. ఈ కాంట్రాక్టర్ డబ్బులు రాకపోతే గవర్నమెంట్ కు నీకు సంబంధం కానీ స్కూల్ పిల్లల్ని బయటకు విన్న తర్వాత నువ్వు తాళాలు ఎలా పలగొట్టి నీ తాళ సొంత తాళాలు చేసుకుంటావు? నీ గవర్నమెంట్ నీ కాంట్రాక్ట్ ఇచ్చింది కాబట్టి నువ్వు కాంట్రాక్ట్ బిల్లు రాకపోతే అధికారుల దగ్గరకు పోవాలి, కానీ ఇక్కడ తాళం వేస్తే బాగుండదని చిన్నమల్లారెడ్డి గ్రామ నివాసిగా హెచ్చరిస్తున్నాం కాంట్రాక్టర్ కి. తర్వాత భవిష్యత్తులో మీ కాంట్రాక్ట్ మీద నమ్మకం బిల్లు రాసే నమ్మకం ఉంటేనే కాంట్రాక్ట్ పనులు చేసుకోవాలా? జరిగిన విషయాన్ని అధికారులు చూసి తీసుకెళ్లారా మీరు? తీసుకెళ్ళాం సార్.